దసరా నవరాత్రులు ప్రారంభం. ఈ వస్తువులు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే కోటీశ్వరులు అవడం ఖాయం. ఈ సంవత్సరం దసరా నవరాత్రులు 15 అక్టోబర్ 2023 నుండి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 24న దసరా అంటే విజయదశమి రోజున ముగుస్తుంది. నవరాత్రుల 9 రోజుల్లో దుర్గాదేవి 9 రూపాలను పూజిస్తారు. వీరిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు ఉంటాయి. ఈ పవిత్రమైన రోజుల్లో ఉదయం మరియు సాయంత్రం హారతి మరియు మంత్రాలను పఠించడం ద్వారా ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. నవరాత్రుల 9 రోజులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. అలాగే ఈ సమయంలో కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును పెంచుతుందని నమ్ముతారు. ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కలశం. కలశం శుభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది మరియు నవరాత్రులు కూడా కలశ స్థాపనతో మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో మీరు శారదీయ నవరాత్రుల సమయంలో కలశాన్ని మీ ఇంటికి తీసుకురావాలి. మీరు మీ సామర్థ్యాన్ని బట్టి మట్టి, ఇత్తడి, వెండి లేదా బంగారపు కలశాన్ని ఇంటికి తీసుకురావచ్చు. దుర్గామాత విగ్రహం. నవరాత్రులు దుర్గామాతకి అంకితం. అటువంటి పరిస్థితిలో ఈ నవరాత్రి మీ పూజా గృహానికి మా దుర్గా విగ్రహాన్ని కొనుగోలు చేయండి మరియు దానిని సరిగ్గా పూజించండి. నవరాత్రుల తర్వాత కూడా ఈ విగ్రహాన్ని పూజిస్తూ ఉండండి. దీంతో మాత ఆశీస్సులు మీపై ఉంటాయి. దుర్గామాత పాద ముద్రలు. ఈసారి శారదీయ నవరాత్రులలో దుర్గామాత పాద ముద్రలను కొని మీ ఇంటికి తీసుకొచ్చి పూజించండి. దుర్గా పాద ముద్రలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. వీటిని పూజించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. కానీ అమ్మవారి పాదముద్రలు నేలపై వేయకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల పాదాలు పడి మాతృమూర్తిని అవమానించినట్లే. అందువల్ల మీరు మా దుర్గా పాదముద్రను పూజాస్థలం దగ్గర ఉంచాలి. దుర్గా యంత్రం. దుర్గా యంత్రం చాలా అద్భుత వాయిద్యంగా పరిగణించబడుతుంది. నిరూపితమైన దుర్గా పీస యంత్రాన్ని మీ వద్ద ఉంచుకోవడం వల్ల డబ్బు నష్టం జరగదని గ్రంథాల్లో నమ్ముతారు. ఇది అన్ని రకాల చెడు రోజుల నుండి కూడా రక్షిస్తుంది. నవరాత్రుల్లో ఈ యంత్రం పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని నిరూపించడానికి నవరాత్రులు ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. అందుకే ఈసారి శారదీయ నవరాత్రుల్లో ఖచ్చితంగా దుర్గా పీస యంత్రాన్ని ఇంటికి తీసుకురండి. జెండా. శారదీయ నవరాత్రులు మొదటి రోజున ఎర్రటి త్రిభుజాకార జెండా కొనండి. ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నవరాత్రుల్లో ఈ జెండాను అమ్మవారి ముందు ఉంచి 9 రోజులు పూజించండి. ఆ తర్వాత 9వ రోజున అమ్మవారి గుడి గోపురంలో ఆ జెండాను ఉంచాలి. ఇది కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ దుర్గామాత ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మన ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.